మంచి ఉద్యోగం చేస్తాడు రోజు పోతాడు రోజు వస్తాడు నీ పైసలైనా వేల మీద వారేస్తా నెల వాలేదు కావచ్చు ఇయ్యలేరు వాళ్ళు అందుకనే ఇస్తాను నేను నీ పైసలైనా వేల మీద వారే తాగరాదు ఆగుతలేవు నీ మోడు ఉద్యోగం చేస్తాడా మంచి కూర చేపల కూర అన్ని ఎత్తి టిఫిన్ పెట్టి ఒత్తి పెట్టి పంపుతాను పంపితే అక్కడ కాటాయి నుండి మంచిగా తిని వస్తాడు ఏ ఉద్యోగం చేస్తాడు నీ మోడు ఉద్యోగం చేస్తాను ఆడు ఉద్యోగం నువ్వెప్పుడు చూసినావు అక్క మా ఆయనని ఉత్తరాన నీ పైసలు ఇవ్వలేదని అన్న అబద్ధాలకు అన్ని అబండాలు పెట్టకు మా ఆయన మీద మంచి మా ఆయన పెద్ద కార్ఖాను మంచి ఉద్యోగం వచ్చింది రోజు పోతాడు రోజు వస్తాడు గట్లంటాను ఆయన మీద ఎక్కడ ఎవ్వరికి లేదు ఉద్యోగము మా ఆయన పెద్ద కార్ఖాను కాబట్టి మంచి ఉద్యోగం దొరికింది ఎవ్వరికి లేదు మా ఆయన ఒక్కడే చేస్తాడు నీ మగడు ఉద్యోగం చేస్తానా బిడ్డ మంచి టిఫిన్ డబ్బ తిని మంచి కథ అన్నాడు చూసు నీకు చెప్తలేరా ఇప్పుడు నీ కథ కానీ పోతే అక్కడ తిని మంచిగా అన్నాడు ఇల్లేరు కదా నవ్వం చేస్తాను అన్ని మోడు ఉద్యోగం చేస్తాను పెద్ద ఉద్యోగం నీ మోడు ఏమన్నా చేసుకొని ఎన్ని లక్షలు ఉద్యోగం చేసుకొని నా పైసలు నాకైతే ఇప్పుడు నాకు చేతులు పెట్టు అంతే నాకు నాకు 12 నిమిషాలు మాట్లాడద్దు ఏ కట్ట దగ్గర ఉన్నాడు నీ పైసలు నీకు ఇస్తా గానీ రేపు ఇస్తా గానీ రేపు ఇస్తా ఈసారి ఒకసారి నన్ను నమ్ము రేపు తెచ్చిస్తా పో అక్క రేపు తెచ్చిస్తా పో రేపు రాదు నా పైసలు లేకపోతే శిక కొరిగిస్తా మూడు వారాలు తీసుకుని శిక కొరిగిస్తా ఉంటావా నా పైసలు నాకు ఇవ్వకపోతే నేను పోతాను కదా ఒక మాట ఇంకెళ్ళి రేపు ఇస్తానన్నావు కదా నేను పోతాను ఇస్తా ఒరిగిస్తా గంత మాట ఎందుకు అంటాను ఇస్తాపో అక్క ఇస్తాపో చిట్టి డబ్బులు లేపాయని ఇస్తాపో ఇస్తాపో ఎక్కడికి వెళ్ళా నా చిత్తపో పోతాను ఎప్పుడు ఉద్యోగం చేస్తానా చేస్తలేడా ఇంతకి చేస్తాండని ఒక్క పారొక్క పని ముట్టనిస్తలేను ఆ రోజు రోజు కమ్మ పుల్ల అన్ని టిఫిన్ డబ్బాలు కట్టి ఎవరితే ఆ నెల రోజులు కాబట్టి మా ఇన్ని రోజు పోతాండ వస్తాడా ఏదో ఒకటి ఈరోజు దిల తీసిందే కావాలి రోజు వచ్చే టైం అయింది కదా ఇంకా వస్తలేడు కదా ఇంకా పొల్లు పొల్లు అడగాలి ఉద్యోగం చేస్తానా చేస్తలేడా ఇంతకి రానైతే రాను చూసుకుంటాను నేను ఇంకా వస్తలేడు మీ అయ్య కోసం చూస్తానా మీ అయ్య ఇన్ని రోజులు బట్టి డ్యూటీ చేస్తాను డ్యూటీ చేస్తానని అలా తిని తిరిగి వస్తాడట మీ అయ్య వస్తే మీ అయ్య సంగతి చెప్తామని చూస్తానా ఇక వస్తలేడు అవి వస్తలేడు నువ్వు తిరుగుమంటే తిరుగుతానే నువ్వు కూడా ఆగమున్నావు మీ అయ్యలాగా మీ అయ్య ఇంకెప్పుడు వస్తాడు నేను చూస్తానంటే నువ్వు దాన్ని మీ మధ్యలో నేనంటే మీ అయ్య నువ్వు వస్తే పొల్లు పొల్లు దంచుతామని తిరుగుతాను నువ్వు ఏమైనా తిరుగుతానమే కొంచెం కోపం నువ్వెందుకు వేస్తావా నిన్నేమన్నాడే నువ్వు మంచిగా తినవర్తీవి ముద్దకుడు మొదలు మంచి సోవర్తివి నువ్వెందుకు ఎత్తవే అటు తిరుగుతుంది అగో ఇదేమో అటు తిరుగుతుంది బుజ్జి కూడా అటు తిరుగుతుంది ఈ బోల్ ఇక్కడనే ఉన్నాయి అన్ని ఇక్కడనే ఉన్నాయి మళ్ళీ నేను అందరూలే ఏందే ఇలా బోల్దామలే ఏందే ఈ పిచ్చి కుక్కలకి అటు ఇటు తిరుగుతాను ఏందే వచ్చినావా అవునవును పిచ్చి కుక్కలే కనబడుతున్నావు కదా అందుకనే నన్ను పిచ్చిదాన్ని చేసినావు నేనేం చేసిందే నాడు బోధంలే ఎందులే పని పని ఇలా మస్తు కష్టమైంది పనిలా ఘోరంగా మైండ్ అంతా వేయింది మైండ్ వేయింది అంత హార్డ్ వర్క్ అయింది తొందర నాకు మంచి షాయ్ పెట్టు ఓ ఇంకా నీకు షాయ్ కూడా పెట్టిస్తా నేనేమో కష్టపడి అన్ని కమ్మ పుల్లగా అన్ని టిఫిన్ బాక్స్ కట్టిస్తే ఆ కట్ట మీద పోయి కూర్చొని తినేస్తానవా ఇంత తెలివి ఉండాలి ఇంకా షాయ్ పెట్టి అంటానవా
శేష పనికి శేష గరకార్యానికి అమ్మో తిరిగి నిజం తెలిసిపోయింది అయ్యింది ఆయన తెలిసినట్టు ఏం చేయొద్దు కట్ట మీద ఏందే కట్ట మీద ఏమంట షాయ పెట్టి పెట్టి ఇంత కోపంతో కట్ట మీద గిట్ట మీద అని మాట్లాడుతామేమే నువ్వు కట్ట మీద చేసే పనులు నాకు తెలివే అనుకున్నావా ఎవరు చెప్పరనుకున్నావా ఆ నేనేమో కష్టపడి అని టిఫిన్ డబ్బా కట్టిస్తే నువ్వు తిని తాగి తిరిగి అయినా నేనేమో అప్పులు చేసి కూర్చుంటాను నువ్వేమో తిని అది సప్పుదాకా పడుకొని రావడానికి నీకు ఎట్లా మనసు అప్పిందయ్యా నీకు ఏమైనా తెలివి ఉన్నదా నీకు నీకు ఏమి ఏమన్నా తెలియలేదు బుజ్జి నువ్వెందుకు కొడతానవరా నువ్వు చాక్లెట్ కొని కదా అందుకే కొడతానా చాక్లెట్ కొని పోతే కూడా కొడతావా చూసావా చిన్న బుజ్జి కూడా నీకు నీ మీద కోపం ఉండదు గట్లా గట్లా చేస్తావా అన్నయ్య నువ్వు అయితే నీ కూడా చాక్లెట్ కొడుకురావన్నా నీకు చాక్లెట్ కానయ్యా ఇంత ఇంత పెద్ద అయినా ఇంత నీకు గ్రహం లేదు నీకు ఇల్లు నడుస్తలేదు అయినా నువ్వు సపరాకి ఇంట్లోంటేవరేమన్నారు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాయిపోవు కదా పనే అబద్ధం చెప్పిపోవన్నా నువ్వు ఇంట్లో వేడ బక్కలు ఇస్తారా రాసి రంపాన పెట్టబడి మొత్తం ఓ అయ్యా పని మనిషి కానీ అద్వారంగా అన్ని పనులు చేపే పడుతుంది మరి ఇంట్లోనప్పుడు ఇంట్లో పని చేయాల్సిందే ఇంట్లో పని చెప్తాను బయట పోయి సపరా తినేస్తావా ఏం చేయాలి సగం సగం పని అంటావు ఆ బట్టలు అంటావు ఆ బట్టలు నేను పిండుతా ఎండేస్తా మొత్తం నీళ్లు దిత్తా నీళ్లు వరవత్తా లాస్ట్కి నువ్వు బట్టలు మడత పెట్టినట్టు అది సగం పని చెప్పు ఆ బోన్లు అంటావు బోన్లు బయట తీసుకొచ్చేస్తావు ఆ బోన్లు అన్ని దొంగతా కడుగుతా అని మంచి దుడుతా ఆడ పెడతా పెట్టి తర్వాత లోపల పెడతావు ఆ సగం పని ఇంకా లోపల పెట్టి తీసుకొచ్చు సగం పని ఆ సగం పని అంటావు నీళ్లు అంటావు నీళ్లు అక్క నుంచి ఇక్కడ దాకా మోసుకొస్తా మంచి నీళ్లు అరే అక్కడ ఎంత కట్టబడుతున్నా నీకు ఏమేరుకనే అరే పని పని చేసేసి తలకాయ నీళ్ళు అవుతుంది పని చేసాకాడ ఆగని చెప్తావు అలా ఇంటికాడికి వచ్చారే కొంచెం ప్రశాంతంగా ఓకే లాక్డౌన్ అయింది ఓకే ఇప్పుడు నేను లాక్డౌన్ అంటావు బయటకు పొమ్మంటావు ఏం చేయను ఉద్యోగం అదే అందుకనే కదా బయట పని దొరకదని ఇంట్లో పని చేసుకున్నావు తల ఇంత పని చేసుకున్నావు అని చెప్పిన నువ్వో కొంచెం పని చేయని నేను కొంచెం పని చేస్తా అని చెప్పిన కదా ఇంట్లో పని చేసుకుంటున్నావు సగం సగం పెట్టే మరి సగం సగం కదా పెట్టింది ఇక నేను బతలే సగం సగం అయితే అద్దు నాకు ఇక అద్దు నిన్న అసగం చేయ నేను ఒక కూర్చుని సప్లై తినకుండా మంచిదే తినకుండా కూర్చుంటావు కరెక్టే మరి అప్పులు తెచ్చినా కదా అప్పులు ఎవరు కట్టాలి అప్పు ఏమన్నా నాకేమెరక ఇంక నిజంగానే పెద్ద కార్ఖాన ఉన్నది నువ్వు మస్తు జాబ్ ఇస్తానని నేను పైసలు అప్పు తీసుకొచ్చిన లేకపోతే అప్పు ఎవరు ఇద్దరు నాకు నువ్వు చేసే కథకి నేను ఎట్లా చేసిన ఇగో ఇద్దరు తప్పే ఇక ఇద్దరం మంచుకుందాం చేసాగా పని చేసుకుందాం ఈ లాక్డౌన్ అన్ని రోజులు మంచుకుందాం అప్పు ఎడికెళ్ళి ఇస్తాయి మళ్ళీ ఎవరు ఇస్తారు ఇక అప్పు ఏదో ఇగో మీ బాబుని ఒక అడుగు ఇక నేను చేసిన నాడు మొత్తం అన్ని కల్పిస్తానని చెప్పు ఇవరికి చెట్టు కూడా ఉన్నాయి కదా శిషి నీకు మళ్ళీ ఇంత కూడా సిగ్గు రాదు మళ్ళీ కదే కథనా మళ్ళీ మా అయ్యలు నాడు తిజ్జదు పోదా ఏదో చూడే ఇజ్జతం అన్నప్ప ఇజ్జత పోతుందని ఇప్పుడు సత్తావా ఎంత ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్కిట్లు రాబోతున్నాయి. ఇంకా మంచి మంచి స్కిట్లు బ్లాగ్స్ అన్నీ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై.